చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ముఖ్యంగా మనం గేమ్స్లో చూసే ఒక ఎర్రర్ని చూద్దాం అనమాట. సో ఆ ఎర్రర్ ఏంటో ఫస్ట్ మనం ఈ గేమ్ ప్లే చేసినప్పుడు మీకు అర్థమవుద్ది. చూడండి, నేను ప్లే కొట్టాను, చూసారా? D3DX9 మిస్సింగ్ అని వస్తుందన్నమాట. .dll ఈజ్ మిస్సింగ్ అని వచ్చింది కదా. సో ఇదే మనం మ్యాక్సిమం అన్ని గేమ్స్లో చూస్తాం అనమాట. సో ఓకే, ఈ ఎర్రర్ని మనం ఒక సింపుల్ స్టెప్తో ఈజీగా రెక్టిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. సో దాన్ని రెక్టిఫై చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే డైరెక్ట్ ఎక్స్ సెటప్ అనే సాఫ్ట్వేరు కావాలన్నమాట మనకి. చూడండి, ఇక్కడ డిఎక్స్ సెటప్ అని ఉంది కదా. సో ఆ సెటప్ే మనకు కావాల్సింది. దాన్ని మనం అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద గేమ్స్ ఏమన్నా ఉంటే ఆ సిడీస్లోంచి కాపీ చేసుకోవచ్చు. చూడండి, ఈ డైరెక్ట్ ఎక్స్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకేనా? ఎస్ కొట్టాను. చూడండి, ఈ విధంగా మనకి సెటప్ వస్తుంది. ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని కొట్టి నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ చూడండి, ఇన్స్టాలింగ్ కాంపోనెంట్స్ అని వచ్చింది కదా. సో అది ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం గేమ్ ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం అన్ని గేమ్స్లో, విండోస్ 7లో కానీ, విండోస్ 8లో కానీ, లేదా విండోస్ 10లో కానీ మనకు వచ్చే మేజర్ ఎర్రర్ ఏంటి అంటే ఇదే, .dll కాంపోనెంట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని వస్తుందన్నమాట. సో దాన్ని మనం ఈజీగా ఈ సింపుల్ స్టెప్తో మనం రెక్టిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో దానికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే డైరెక్ట్ ఎక్స్ సెటప్ మాత్రమే. ఓకేనా? దీన్ని మనం అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ప్రీవియస్ ఏమన్నా గేమ్స్లో వర్షన్స్లో మనం సెర్చ్ చేసుకొని కూడా అక్కడి నుంచి కాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇన్స్టాల్ అవుతూ ఉంది. కంప్లీట్, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి గేమ్ ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది మన సెటప్, ఫినిష్ కొట్టేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆ గేమ్ని ఒకసారి ప్లే చేసి చూస్తాను మనకి ప్లే అవుతుందో లేదో. 100% ఈ ట్రిక్తో మనకి గేమ్ అనేది ప్లే అవుతుంది ఫ్రెండ్స్. చూసారా, నేను చెప్పినట్టే 100%. ఏ గేమ్ అయినా సరే మనకి .dll మిస్సింగ్ అని వచ్చింది అంటే డైరెక్ట్ సెటప్ని మనం అప్డేట్ చేసుకోవాలి, లేదా కొత్త డైరెక్ట్ సెటప్ని అప్డేటెడ్ వర్షన్ని మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో అప్డేట్ వర్షన్ ఏంటి అంటే లేటెస్ట్ వర్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఈజీ స్టెప్ ఫ్రెండ్స్.